యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కంధాల రంగారెడ్డి స్మారక భవనంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ చౌటుప్పల్ మండల్ మరియు మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ రోడ్డు అంజయ్య సంతాప సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ అంజయ్య మరణం పార్టీకి తీరని లోటని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారిలో అంజయ్య ఒకరని అన్నారు. చౌటుప్పల్లో పార్టీ కార్యాలయం నిర్మించడం కోసం చాలా కృషి చేశారని అన్నారు. అంజయ్య కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకట్రాములు, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని సభను జయప్రదం చేశారు. డివిజన్ కమిటీకి ఎన్నికై డివిజన్ కార్యదర్శి గారు చెప్పేలి సీతారాం గారు, డివిజన్ కమిటీ గారు అధ్యక్ష గారు, కార్యదర్శి వర్గంలో ప్రధాన పసులు మొదటిగా డివిజన్ కమిటీ సభ్యుడిగా సీతారాము గారి నాయకత్వంలో సీతారాము డివిజన్ కార్యదర్శి ఉన్నప్పుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగిన ప్రధాన పాత్ర, ప్రధాన సహకారాలు అన్ని రకాలు ఎదిగించడంలో ముందుండి అంజన్య గారిని ఈ స్థాయిలో తీసుకొచ్చిన నాయకుడు మన కామ్రేడ్ చెప్పింది. అయ్యో సరిపోతే ఏమి ప్రాబ్లం ఉంటే ఎక్కువ అంటే నువ్వు వచ్చిన రోజు ఓదార్చో అని చెప్పాను. ఎవరైతే నేను చనిపోయితే దాన్ని చూడడానికి వచ్చి ఏడుస్తుంటారో వాళ్ళని నువ్వు ఓదార్చు తప్ప నువ్వు ఏడవకు. ఎందుకంటే సాధ్యం ఈ రోజే చనిపోయారు, ఇంకో చనిపో సాధ్యం కదా. అయితే దీనికోసం అంత టెన్షన్ పడకండి అని అనవేట. అందుకే వాళ్ళ భార్య ఎల్కే గారు చనిపోయినప్పుడు ఆమె ఏడవకుండా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ సమాధానించింది. అంత గొప్ప ఆలోచనలు గొప్ప విలువలు అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఎవరితో ఉండదో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా ఆవేదన కలుగుతాం. అంజనతో కూడా అదే అటాచ్మెంట్. నిరంతరం కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం, ఎలాంటి అనుమానితలు లేకుండా హ్యాపీగా మాట్లాడేటువంటి మనసుతో అంజన. అందుకే కాబట్టి అంజన మనం స్మరించుకుంటున్నాం అంటే పార్టీ పద్ధతులు, పార్టీ క్రమశిక్షణలు జీవితం అంతా పనిచేసేటువంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఉండడానికి అవకాశం ఉంది. అందుకని అనేక అనుభవం చెందిన అభివృద్ధి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే యాపం మిగతా పార్టీలో అన్ని చనిపోయే వాళ్ళకి ఇలాంటి ఆదరణ ఉండదు. కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి ఆ